హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? సంతోష్ గారు విజయనగరం నుంచి వచ్చారండి. ఆయన దగ్గర మరాన్ కంపెనీ ఏవిఆర్ ఉంది. ఒక స్పీకర్ ప్యాకేజ్, 7.2 స్పీకర్ ప్యాకేజ్ కావాలని వచ్చారు. అయితే సంతోష్ గారు మన దగ్గరికి ఎలా వచ్చారు, ఏంటి అనే విషయం ఒకసారి ఆయన మాటల్లో విందాం. సంతోష్ గారు, మన షాప్ అడ్రస్ ఎలా తెలిసింది, మన ఛానల్ ఎలా తెలిసింది? మీ గురించి నాకు సూరేట్ అనే డివిడి వాళ్ళని శ్రీకాకుళం అని చెప్పారండి, రెడ్డి గారు అని చెప్పి, గంగి రెడ్డి గారు తెలుసుకుని వచ్చాను. సో శ్రీకాకుళం సూర్యతేజ డివిడి వాళ్ళు అండి, రెడ్డి గారు. మనకి ఎటువంటి మూవీ, ఏ మూవీ కావాలన్నా, డాల్బీ మూవీ, డీటెయిల్స్ మూవీ, ఏ మూవీ కావాలన్నా ఆయన దగ్గర దొరుకుతాయి. మనకి మిస్టర్ రమేష్ గారు కూడా ఆయన దగ్గరే మూవీస్ ఎక్కించి నేను పెన్డ్రైవ్లో కాపీ చేసి అయితే పంపించడం జరిగింది. ఎనీ మూవీ మనకి డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ ఏమవుతాయంటే, మనకి ఆడియో క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా ఆడియో రాదు. లో కేబీపీఎస్ లైక్ 5.1 మూవీస్ డాల్బీ డీటెయిల్స్ మూవీస్ డౌన్లోడ్ చేస్తే లో క్వాలిటీ ఆడియోస్ రికార్డ్ అయ్యి అప్లోడ్ అయ్యి ఉంటాయంటే క్వాలిటీ ప్రాపర్గా రాదు. మనకి రెడ్డి గారి దగ్గర ఏమవుతుందంటే హై క్వాలిటీలో ఉంటాయి, 640 కేబీపీఎస్, 320 కేబీపీఎస్లో ఉంటాయి ఆడియో. మనం రెగ్యులర్గా మీరు చూస్తున్నారు కదా, మనం ప్లే చేస్తుంటాను. ఒక్కొక్క ఆడియో ఎలా వస్తుందంటే చాలా చక్కగా వస్తుంది. ఆ మూవీస్ అన్ని ఆయన దగ్గర తెస్తాను నేను. ఆయన నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎక్కడ కూడా పిన్ చేస్తాను. మీరు జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ మూవీస్ కావాలన్నా జస్ట్ పెన్డ్రైవ్లో ఆయన లోడ్ చేసి, ఆ పెన్డ్రైవ్ కాస్ట్ ఎంత పడింది, మూవీ కాస్ట్ ఎంత పడింది అని చెప్పి డైరెక్ట్గా మీకు ఆయన పంపించడం అయితే జరుగుతుంది. లైక్ డిటీడీసీ లేదా ప్రశ్న కొరీ లేస్తారు, చక్కగా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. నెంబర్ అయితే మీకు ఇక్కడ ఇస్తాను నేను. ఇప్పుడు మన వీడియో కోసం వచ్చేద్దాము. అయితే మనకి రెడ్డి గారు రిఫరెన్స్ మీద సంతోష్ గారు మన దగ్గరికి వచ్చారు, 7.2 స్పీకర్ ప్యాకేజ్ కావాలన్నారు. ఆ 8 ohms మన దగ్గర స్పీకర్స్ ఉంటాయి అండ్ జిప్ కంపెనీ స్పీకర్స్ ఉంటాయి. దాంతో అయితే మనకి ఎవ్రీ ఏవిఆర్, ఎనీ మరాన్జు, డెనాను, ఓంకో, ప్రతి ఏవిఆర్ కూడా ఈ స్పీకర్ ప్యాకేజ్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది. అలా కాకుండా బ్రాండెడ్ మీరు స్పీకర్ ప్యాకేజ్ తీసుకోవాలంటే బడ్జెట్ అనేది ఆ ఏవిఆర్ కంటే స్పీకర్ ప్యాకేజ్ ప్రైస్ అనేది ఎక్కువైపోతుందండి. ఆయన సబ్బులకు వచ్చినప్పటికీ యాక్టివ్ సబ్బులు వాడుతున్నారు. కేవలం స్పీకర్లు కావాలంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైడ్కి మనము ఈ యొక్క 43 inches హైట్ అండి ఇది. ఈ యొక్క టవర్స్ అయితే మనం అయితే చూజ్ అయితే చేయడం జరిగింది. నియర్ ఒక 15 kgs, ఒక 15 kgs వరకు వెయిట్ అనేది ఉంటుందండి. ఎత్తనం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎందుకు నేను చూపించానంటే ఇందులో ఏది వాడి నేను చూపించాను మీకు. మ్యాగ్నెట్ బెట్ యూజ్ చేశాను. ఫుల్ రేంజ్ జిప్ కంపెనీ యూజ్ అయితే చేయడం జరిగింది. కింద జిప్ కంపెనీ 100 W ఊపర్ అయితే యూజ్ అయితే చేయడం జరిగిందండి. కింద ఎయిర్ హోల్ ఉంటుంది, అందు లోపల 3-way క్రాస్ ఓవర్ వాడాను. మిగతా స్పీకర్లు వచ్చినప్పటికీ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ టవర్స్ అయిపోయామండి. చూసారుగా నా ఛాతి ఎత్తులో వచ్చింది. ఆయన చక్కగా అమౌచ్ కూడా ఇలా పెట్టుకున్నారు ఆయన. మిగతా స్పీకర్లు అంటే సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటర్ స్పీకర్లో ఫుల్ రేంజ్ అయితే మన స్పీకర్లు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇవి కూడా జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు యూజ్ చేశాము. జిప్ కంపెనీ మ్యాగ్నెట్ వేడర్స్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా క్వాలిటీ అయితే బాక్స్ క్వాలిటీ చాలా చక్కగా ఉంది. ఆ రెడ్ MDF అయితే డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఈ బాక్స్ మేకింగ్ క్రెడిట్ అంతా చూస్తున్నారు కదా బాబీ, బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను, మొత్తం మేకింగ్ అంతా ఆయిందని. ఓవరాల్ డిజైన్ అని ఈ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుంది, టవర్ ఈ విధంగా డిజైన్ చేస్తే బాగుంటుంది, సబ్బు ఇలా చేద్దాము, ఒక 5 or 6 రకాల సబ్బులు చేసామండి, ఏ సబ్బు బేస్ క్వాలిటీ బాగుంది అని చూస్తే ఫైనలైజ్ సబ్ బాగుంది మొత్తం ఆయన కుదిరేస్తాను నేను. సో ఇది బాగుంది సబ్ అంటే అక్కడతో ఫ్రంట్ 2x4 దాంతో సబ్ అయితే డిజైన్ చేశాను. మన స్పీకర్ ప్యాకేజ్ చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేయాలి. సో ఈ విధంగా ఉందండి, క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. ప్లే చేసి నేను చూపించాను. అయ్యా సంతోష్ గారు, స్పీకర్ పిన్ టు పిన్ ఎవరి స్పీకర్ నేను ప్లే చేస్తాను, సౌండ్ క్వాలిటీ ఏ విధంగా వస్తుందండి? ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అంటే ఇక్కడ స్పీకర్లో ఎంత కెపాసిటీ ఉందో ఇన్ ది సేమ్ టైం మన ఏవిఆర్ మనం యాంప్లిఫైర్ అంతా ఉండాలి. యాంప్లిఫైర్ వచ్చినప్పుడు ఏ యాంప్లిఫైర్ నేను ప్లే చేస్తానంటే మన ఆయన శ్రీహరి గారు అండి, రాజమండ్రిలో పీసీలో చేస్తున్నారు, రాజమండ్రి పీసీ, ఆయన కోసం చేసిన యాంప్ దాని నుంచి నేను ప్లే చేశాను. క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ, ఎక్కడ కూడా హమ్మింగ్ ఇష్యూలు ఎక్సెట్రా ఏమీ లేదు. దాని మీద డెడికేటెడ్ వీడియో చేస్తాను, చూపిస్తానండి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేస్తాము. చూసారు కదండి స్పీకర్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్లోప్ ఎక్కువ ఉంటుందండి ఇది. మనకి స్లోప్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే కాస్త ఎత్తులో, జనరల్గా స్పీకర్ ఎప్పుడు కూడా ఒక 6 అడుగుల ఎత్తులో పెట్టుకోవాలి. అంటే మన ఇయర్కి దగ్గరగా పెట్టాలి. అంతకన్నా ఎత్తులో ఆ స్పీకర్ అలా పెట్టారనుకోండి ఆ సౌండ్ అట్టుండే డెలిపతి కిందకు రాదు. అయినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకి స్లోప్ అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో ఒక 6 అడుగులు ఎత్తులో ఇస్తే చాలా చక్కగా వస్తుందండి, సౌండ్ అనేది దిగువగా వస్తుంది. ఈ విధంగా డిజైన్ అయితే స్పీకర్స్ చేయడం అయితే జరిగిందండి. ఇటువంటి మీకు స్పీకర్స్ కావాలన్నా, మొత్తము యాంప్లిఫైర్ విత్ కావాలన్నా, లేదంటే బ్లాంక్ బాక్సెస్ క్యాబినెట్స్ కావాలన్నా, జస్ట్ నా నెంబర్ కూడా ఇక్కడ పిన్ చేస్తానండి, మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరొక వీడియోలో మరలా కలుద్దాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.